కొత్త మాస్క్ బలేగా ఉంది, ఈ రోజే కొన్నాను. తమ్ముడు కొత్త మాస్క్ లో ఉంది, ఎక్కడికున్నావరా? మాస్క్ ఇచ్చారు, అలాగేనా తెంపాలి. మాస్క్ ఇచ్చే నా వెళ్ళిపోతున్నా. తీసుకున్నావు కదా, మా ఇంట్లో చెప్తున్నా. అయ్యే, నా మాస్క్ ఎవడు తీసుకున్నాడు అనియా? ఎవడరా వాడు? మా తమ్ముడు మాస్క్ దగ్గర తీసుకున్నావా? నా ఇష్టం అన్నా, నేను తీసుకున్నాను. ఇప్పుడేంటి ఇస్తావా బావా? ఎటన్నా వేయించు గురించి మాట్లాడుతున్నావు, మాస్క్ ఇవ్వనన్నా, వెళ్ళిపోండి. నా మీద తీసేస్తారా నువ్వు? ఆగన్నా, మాస్క్ పెట్టుకుంటానా? తమ్ముడు శానిటైజర్ తెచ్చరా. వాడికి పోయిరా, వెళ్ళి. బాటిల్ చూతి పెద్దదైపోయింది, చూతి అందులో ఏం లేదు. ఇది మృగం పిచ్చి అయిపోయింది వీడికి. తీసుకున్నారా ఈ మాస్క్ కోసం? ఇన్ని దెబ్బలు కాసినా చీ, నా బొద్దుకు చేయడా. సరే ఆగురా. ఏరా కాంటీ తీసుకురా మామ. వాడికి పోయిరా, వాడు నాతో మాట్లాడు. రేమా నా గుందిరా. ఏమన్నా శానిటైజర్ రా. ఆగురా అక్కడ. ఏమరా మామ? కరోనా కదరా, డిస్టెన్స్ మేనేజ్ చేస్తే మంచిది. ఏమైందిరా? ఏం లేదురా, మన గొడవ అయిందిరా, అందుకే ఇదంతా. రే మా మనలో మన తోగులేదురా, వచ్చి కూర్చోరా. ప్రకాష్ కూడా ఎడగలేడురా, కనిపించట్లేదు. ఏమో నాకు కనిపించలేదు. రే మా ఎక్కడికి వెళ్తున్నారా, కనీసం చెప్పలేదు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందిరా, వెళ్ళాలి, తప్పదు, అది అయ్యాక అన్ని వచ్చేస్తాను. కరోనా కదరా, కొంచెం జాగ్రత్త ఉండరా. సరేరా మామ, వెళ్తానా? సరే ఏంట్రా అయితే, ఓకేనా, జాగ్రత్త. ఎవర్రా చిన్న?
అదేరా వంశీ గారు ఫోన్ చేశాడరా, మన ప్రకాష్ గారు బాగలేదంటే చాలా సీరియస్ ఉందంటే అంబులెన్స్ మీద తీసుకెళ్ళిపోయారట, అదే చెప్తున్నాడు ఫోన్. చనిపోయాక విలువ తెలుసుకుందామంటే ఆ మనిషి మన మధ్యలో ఉండడం. అందుకే అందరూ మాస్క్ శానిటైజర్ యూజ్ చేయండి.